వన్ స్టేట్ వన్ కార్డ్, కార్డు ఒకటే బహుళ ప్రయోజనాలు. ఇప్పుడు ఈ కార్డు సర్వే ఫార్మ్ను ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు, ఆవిష్కరిస్తున్నారు. ఈ సర్వే ఫామ్ యొక్క వివరాల్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది టీంకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ టీం అంతా మరి ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో ఫీల్డ్ సర్వేకి వెళ్తారు. కార్డు ఒకటే, ప్రయోజనాలు ఎన్నో. ఒక చిన్న వేలి స్పర్శతో డిజిటల్ స్క్రీన్పై అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చే సర్వే ఫామ్ ఆవిష్కరించారు. మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఈ సర్వే ఫామ్ టీంకి అందజేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. కన్సర్న్డ్ ఆఫీసర్స్ టీం ఉన్నారు. ఆ తర్వాత కొందరు బెనిఫిషరీస్కి లాంఛనంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్వే ఫామ్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు. మరి కుటుంబ పెద్ద, ఈరోజు అమ్మవారి నవరాత్రులు ఆరంభం, అమ్మనే ఆ ఇంటి పెద్దగా ఇందాక చెప్పారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో. తల్లిని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేస్తూ ఈ సర్వే ఫామ్స్ అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్ట్ యొక్క అమల్లోకి వస్తారు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే కొందరు బెనిఫిషరీస్ని, కొందరు లబ్ధిదారుల్ని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన వర్ష మేడం, వర్ష గారు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, వర్ష గారు శ్రీ గణేష్ గారి శ్రీమతి, ఆ తర్వాత శారద గారు, రాజేశ్వర్ గారు రెడీగా ఉండాలమ్మా, సుల్తానా బేగం గారు, బొబ్బిలి అన్నపూర్ణ గారు, జమున గారు రెడీ ఉండనమ్మా. ఒకరి తర్వాత ఒకరు రండి. ఆపండి సార్. మేడం మిస్సెస్ వర్ష, శ్రీ గణేష్ వారికి ఆ వివరాలు అందచేయడం జరుగుతోంది. ఐ నౌ రిక్వెస్ట్ ఆ సర్వే ఫామ్లో ఉండే వివరాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా శారద గారు, శారద రాతల్లి. కష్టజీవులు, కర్మవీరులు వీరంతా పేద కుటుంబాలకు ప్రతినిధులు కొందరున్నారు. శారద గారు తర్వాత రాజేశ్వరి గారు తర్వాత అమ్మ. శారద మేడం వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు. రాజేశ్వరమ్మ, రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు వచ్చారు. తర్వాత సుల్తానా బేగం తయారుండాలమ్మా. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక ప్రక్రియల్ని వాడుకొని సులభంగా, సరళంగా, పారదర్శకంగా ప్రభుత్వ బెనిఫిట్స్ పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది. రాజేశ్వరి బృందానికి శుభాకాంక్షలతో సుల్తానా బేగం అమ్మ రావాలి తల్లి. సుల్తానా బేగం గారు, మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీనే పిలుస్తున్నాం, విన్నారు కదా? వర్షమ్మ, శారదమ్మ, రాజేశ్వర్మ, సుల్తానా బేగం అమ్మ, ఆ తర్వాత బొబ్బిలి అన్నపూర్ణ గారు రెడీ ఉండాలమ్మా. సుల్తానా బేగం గారికి ముబారక్బాద్. తర్వాత బొబ్బిలి అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ రాతల్లి. ఆ తర్వాత జమున గారు రెడీగా ఉండాలి.